నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు. తాడేపల్లి నివాసంలో కేక్ కట్ చేసిన వైఎస్ జగన్. ఏపీలో 25 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు. విశాఖలో వెల్లడించిన ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న రైతుల ఆందోళన. పంచాయతీ కార్యాలయానికి నల్లరంగు వేసే యత్నాలు. మోదీకి లేఖ రాసిన ఎయిర్ ఇండియా ఉద్యోగులు విక్రయించవద్దని భావోద్వేగ అభ్యర్థనలు. అంతరిక్ష దళాన్ని ఏర్పాటు చేసిన అమెరికా. సైనిక దళంలో కొత్త యూనిట్ కు ట్రంప్ శ్రీకారం. వివరాల్లోకి వెళ్తే, తాడేపల్లి నివాసంలో సీఎం జగన్ 47వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కార్యాలయ అధికారులు సీఎం జగన్ తో కేక్ కట్ చేయించి అభినందనలు తెలిపారు. ఏపీ సీఎస్ నీలం సాహ్ని, సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సలహాదారు అజయ కల్లం, డీజీపీ గౌతమ్ సవాంగ్లతో పాటు సీఎం కార్యాలయ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో భవిష్యత్లో 25 జిల్లాలు చేస్తామని అన్నారు వైఎస్ఆర్ ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖపట్నంలో సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేసే నిర్ణయం చారిత్రకమైందన్నారు. అధికారం కోసం ఆశపడకుండా ప్రజాసేవ చేయడానికే సీఎం జగన్ ఆసక్తి చూపుతుంటారని కొనియాడారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 3 రాజధానులు ప్రకటించడం జరిగిందన్నారు ఆయన. ఈరోజు మన పార్టీ ఆఫీస్లో మనం అందరం కూడా పండుగ లాంటి వాతావరణం నెలకొని ఉంది. మనమందరం కూడా ఈరోజు పుట్టినరోజు జన్మదిన దినోత్సవ మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ విషయంగా ఒక్క విషయం మనం అందరం కూడా మనం చేసుకోవాలి. ఎవరైనా కూడా ముఖ్యమంత్రి గారిని కలవక ముందు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం వల్ల ఆయన్ని కొంత వ్యతిరేక భావంతో చూసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఒక్కసారి ఆయనతో కలిసి మాట్లాడిన తర్వాత ఇంత మృదు స్వభావి, ఇంత మంచి వ్యక్తిని మేము గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు అని ప్రశంసించిన
ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసిస్తా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆయన అధికార కాంక్ష లేదు. ఎప్పుడు కూడా గతంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులందరికి కూడా పండుగ రోజు, మరి ఒక మహానాయకుడు పుట్టినరోజు. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు చాలామంది మరి పుడుతుంటారు, పరిపాలన చేస్తుంటారు, కానీ వారిలో కొద్దిమందే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి దివంగత నేత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, నిజమ్మ గారికి ఈయన మొదటి సంతానంగా పుట్టడం, పుట్టిన తర్వాత మరి వాళ్ళు ఎంతో మరి అల్లారముద్దుగా పెంచుకున్నారు. అయితే ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏనాడు మరి ఎలాంటి అధికారం చలాయించకుండా చాలా దూరంగా ప్రశాంతమైన జీవితం గడిపారు. తర్వాత మనందరూ తెలుసు, దివంగత నేత మనందరికీ వెళ్ళిపోవడం, మరి ఆయన పార్టీ పెట్టడం, మరి అధికారం రావడం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి ఎల్లబెల్లి దయాకర్ రావు. రోగులకు అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఆసుపత్రి ఆవరణ అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ ని మార్చాలంటూ అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, సరైన రీతిలో వైద్యం అందుబాటులో లేదంటూ ఫిర్యాదులు అందడంతో తనిఖీలు చేపట్టినట్లు మంత్రి ఎర్రబెల్లి వివరించారు. ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనే కూడా సరైన రీతిలో పేషెంట్లకు వైద్యం అందుతలేదు అనేది కాంప్లైంట్ రావటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా విజిట్ చేయటం జరిగింది. నీట్నెస్ అయితే బాగాలేదు, ఇమీడియట్లీ కాంట్రాక్టర్ని చేంజ్ చేయమని కూడా ఆదేశాలు చేయడం. డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండాలి, డాక్టర్స్ కూడా క్లియర్గా సూపర్డెంట్గా డాక్టర్స్ కూడా ఆదేశించడం జరిగింది. వైద్యం ఇమీడియట్లీ అందేటట్టు చేయాలి. దాదాపు ఈ హాస్పిటల్ కూడా మొన్న ముఖ్యమంత్రి గారు అప్గ్రేడ్ చేసి 60 కోట్లు కూడా మంజూరు చేశారు. అది కూడా పనులు మొదలుపెట్టడం జరుగుతుంది. కాదు కూడా దాదాపు 18 ఎకరాలు కేటాయించడం జరిగింది. మెడికల్ కాలేజీ కూడా త్వరలో ఇక్కడ మొదలుపెట్టేది ఉన్నారు. దానికి వేరే స్థలం చూడాలన్న అనేది కూడా కలెక్టర్ గారికి స్థలం కూడా సేకరించడం కూడా చెప్పడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని ఈ హాస్పిటల్కు అన్ని తిల్లా వసతులు కల్పించాలి, అప్గ్రేడ్ చేశారు. రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టిందన్నారు సీఎం జగన్. రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన శ్రమికిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఆయన. ఈ వేడుకల్లో క్యాండిల్ వెలిగించి సీఎం జగన్ క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ప్రార్థనా గీతాల నడుమ బిషప్లు, పాస్టర్ల సందేశాలతో క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని తాకాయి. క్రీస్తు చూపిన మార్గంలో అందరూ పయనించాలని ఈ సందర్భంగా సీఎం జగన్ కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అంజాద్ భాష, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విశ్వరూప్, పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వంలో ప్రభా, రాష్ట్ర ప్రజలందరూ ఈ దినాన క్రిస్మస్ వేడుకలు వారితో కలిసి మేమందరము కూడా సంతోషించడానికి, ఆనందించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభా మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దయగలిగిన మా తండ్రి, మీరు మీ యొక్క ప్రేమను ప్రభా మరి క్రియల రూపముగా ప్రభా నీ ప్రియ దాసుడి ద్వారా మీరు బయలుపరచుచు జరిగించుచు ఉన్నందుకునైనా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇస్రాయేలీ సైన్యమునకు ముందు నడిచిన మా గొప్ప దేవ, ఈ దినము నుండి ప్రభా నీ ప్రియ సేవకులు మరి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు నడిచి ప్రభా వారిని, వారి నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులందరినీ ప్రభా మీరే నడిపించి
ఘనత మహిమ కీర్తి ప్రభావములు పొందమని చెప్పి మిమ్మలను ప్రార్థిస్తున్నాము, వేడుకొనుచు ఉన్నాము నాయన. రానయ్యున్న దినాలలో ప్రభా క్రీస్తు కేంద్రీకృతమైన రాష్ట్రముగా రాజ్యముగా ప్రభా దీనిని మీరు ఏర్పరిచి మహిమ ఘనత ప్రభావములు పొందమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. పడుగు వెరోనికా షర్మిల గారు దయచేసి అందరూ చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా మనం చేస్తున్నాము. ఆనందరాజు గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. మీరు దయచేసి వచ్చి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవార్డు స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. అందరం దయచేసి చప్పట్లు కొట్టి ఒకసారి అభినందించవలసిందిగా నేను మనం చేస్తున్నాను. మేములో ఎమినెంట్ క్రిస్టియన్ సిటిజన్ అవార్డుని లిటరేచర్ విభాగంలో వారు తీసుకుంటున్నారు. శ్రీ ఎల్చూరి బెంజిబాబు గారు, అదేవిధంగా శ్రీ ఆల్ఫ్రెడ్ రాజా, సువి సాల్మన్ గారు మెమెంటో కూడా వీరి కొరకు ఇవ్వబడుతున్నది. తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప విజయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చెప్పారు. తెలంగాణలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నామని, ఈ రాష్ట్రం 100% సెక్యులర్ రాష్ట్రమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అందరికీ అందినట్టే క్రైస్తవులకు కూడా చేయూతనందిస్తామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ ట్రీని వెలిగించడంతో పాటు కేక్ ను కట్ చేసి సీఎం కేసీఆర్ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా మన ప్రాంతంలో అద్భుతం జరిగిందని, 20-25 ఏళ్లలో పూర్తి చేసే కాళేశ్వరం ప్రాజెక్టును అందరి దీవెనలు సహకారంతో పట్టుదలతో 3 ఏళ్లలోనే పూర్తి చేసుకున్నామని చెప్పారు. గొల్లపల్లి జాన్ గారు, బిషప్ ఫ్రీ మెథడిస్ట్, వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి మంత్రివర్గ సభ్యులు, లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర డీజీపీ గారు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బిషప్సు, పాస్టర్సు, క్రైస్తవ సోదర సోదరిమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం సాధించుకునే కొద్ది రోజుల ముందు నేను పర్యటనలో ఉండే సందర్భంలో వరంగల్లో ఒక చర్చికి వెళ్ళడానికి తటస్థించింది. అక్కడ చాలా ప్రార్థనలు చేశారు మన వాళ్ళు. చాలామంది 69 రిజిస్ట్రేషన్లో ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తటస్థించారు. వారందరూ కూడా చెప్పినారు, తప్పకుండా యేసు దయతో తెలంగాణ రాష్ట్రం వస్తుంది, మీకు ఆయన ఆశీస్సులు ఉంటాయి, ఈ రాష్ట్రం తప్పక బాగుపడుతుందని కూడా చెప్పారు. అదే పద్ధతిలో పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, సరే కొందరికి అభ్యంతరాలు ఉండవచ్చు, కొందరికి ఇంకో రకంగా భావించవచ్చు, కానీ ఈ రాష్ట్రాన్ని 100% సెక్యులర్ రాష్ట్రంగా అందరికీ అన్ని మతాలకు సమాన గౌరవం లభించే విధంగా దీన్ని తీసుకొని పోవడంలో మేము కృతజ్ఞతలతో ఉన్నాం. దానికి మీరందరూ కూడా సాక్షిభూతంగా ఉన్నారు. ఏ పండగ వచ్చినా ఈ పండగ ఆ పండగ అని తేడా లేదు, పండగ పండగే. ఈ భారతదేశం ఒక గొప్ప దేశం. మనం ఒక పక్కా క్రిస్టియన్ దేశానికి వెళ్ళామనుకోండి, ఒకటి రెండు పండగలు తప్ప ఉండవు సంవత్సరానికి. అదే ఒక ఇస్లామిక్ దేశానికి వెళ్ళామనుకోండి, రంజాను, బక్రీద్ వగేరా 2-3 పండగలు తప్ప మిగతా ఉండవు. అదే ఒక హిందూ దేశానికి వెళ్ళామనుకోండి, 3-4 పండగలు ఉంటాయి. కానీ భారతదేశంలో ఎన్ని పండగలు, ఇది ఎంత రంగు బిరంగీ దేశం. ఇది సెలబ్రేట్ చేసుకునే గుణం ఉంటే, సహనం ఉంటే, మనుషుల్ని మనుషులుగా ప్రేమించగలిగే తత్వం ఉంటే ఏ విధంగా ఆ సమాజం ఉంటుందనే దానికి నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప ఉదాహరణ. డెఫినెట్గా ఇదే గ్రౌండ్లో ఇఫ్తార్ పార్టీ నిర్వహిస్తూ ఉంటాం, బతుకమ్మ బోనాలు నిర్వహిస్తూ ఉంటాం, క్రిస్మస్ పండుగ సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం.
ఇన్ని వేల మందిని కలిసి ఒక చోట కూర్చొని హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ చెప్పుకుంటాం. ఇది చాలా సంతోషకరమైన విషయం. తుమ్మబాల గారు చెప్పినారు అపాయింట్మెంట్ కావాలని. సరే, సమస్యల పరిష్కారంలో మనం కొంత దూరం వచ్చినాం, మీరందరు చూస్తూ ఉన్నారు. తాగునీటి సమస్య శాశ్వతంగా తెలంగాణ నుంచి పోయింది. గతంలో ఉన్న బాధలు ఇప్పుడు లేవు, త్వరలోనే అది 100% కూడా పూర్తయ్యేటువంటి దశకు చేరుకుంటా ఉంది. కరెంటు సమస్య అంతకుముందు దైవాధీనంగా ఉండేది, ఇప్పుడు బ్రహ్మాండంగా కరెంటు సమస్యనే లేనటువంటి రాష్ట్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా అనేక సమస్యలు పేదల గురించి సంక్షేమంలో ఇండియాలో. రాజధాని ప్రాంతంలో 4వ రోజు రైతుల ఆందోళన కొనసాగుతోంది. జిఎన్ రావు కమిటీ నివేదికతో 29 గ్రామాల రైతులు ఆందోళనకు పిలుపునిచ్చారు. వెలగపూడిలో రైతులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. రాయపూడిలో వంటా వార్పు ద్వారా రైతులు నిరసన తెలుపుతున్నారు. రాజధానిని మారిస్తే ప్రాణత్యాగాలకైనా సిద్ధమంటూ నినాదాలు చేస్తున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వెలగపూడి గ్రామ పంచాయతీ కార్యాలయానికి తమ పార్టీ రంగులు తుడిచేస్తామని ప్రకటించి నల్లరంగు వేశారు వైసీపీ రైతులు. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. సీఎంలు మారవచ్చు కానీ ఒప్పందాలు మారకూడదని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అన్నారు. మందడంలో రైతుల ధర్నాలో ఆయన పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ గతంలో రాజధానిని అమరావతిని అంగీకరించారన్నారు. రైతుల కోసమే తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తుందన్నారు. తమ ప్రాంతాల్లోనూ రాజధానికి అనుకూలంగా ఉద్యమాలు చేస్తామన్నారు. ఎప్పుడూ మరి చాలా అడ్వైజర్లు ఉన్నారు ఆయన, నాకు తెలిసి 30 మందో 35 మందో. పాపం పంప్ దగ్గర పనిచేసిన అడ్వైజర్ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారు. మరి ఆ సలహాదారులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు అయితే సత్కరించాలి. అంటే ఒక దేశానికి రాష్ట్రానికి తేడా తెలియని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉండటమే శోచనీయం. సౌత్ ఆఫ్రికా అనేది 12 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల వైశ్యం కలిగిన దేశం. అది జాతుల మధ్య ఒక అంగీకారం కోసం ఏర్పాటు చేసుకున్న ఒప్పందం. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తీర్ణం ఎంత? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన చేయటం అనేది ఇవాళ మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాలు ఈ రాష్ట్రానికి శాపంగా మారినాయి, తెలంగాణకి వరంగా మారినాయి. ఉదాహరణకి లూలు కంపెనీకి ఇక్కడ క్యాన్సిల్ చేయగానే వాళ్ళు వెళ్ళి తెలంగాణలో సంతకం పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి. అలాగే అడానీ గ్రూప్ వైజాగ్ నుంచి, ఏ వైజాగ్ గురించి ఇవాళ ముఖ్యమంత్రి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే అపరిమితమైన ప్రేమ చూపెడతా ఉన్నాడో అదే వైజాగ్ నుంచి లాలూ గ్రూప్ని క్యాన్సిల్ చేస్తే వాళ్ళు వెళ్ళి పక్క రాష్ట్రంలో కేటీఆర్ గారితో ఒప్పందాలు చేసుకున్నారు తెలంగాణతో. అదే అడానీ గ్రూప్ ఇక్కడ మీరు వెళ్ళిపోయి అక్కడ ఒప్పందాలు చేసుకున్నారు. ఏ సింగపూరు కంపెనీ అయితే మీరు ఇక సీడ్ ఏరియా అభివృద్ధి కోసం ఈ ఎంఓయూ నుంచి తప్పుకుందో అదే సింగపూర్ కన్సార్షియం వెళ్ళి పక్కన తెలంగాణతో సంతకాలు చేసుకుంది. మేమందరం కూడా ఇవాళ్ళకు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని. మేమందరం కూడా రాజధాని ప్రకటన తర్వాత మేము భూములు కొన్నాం. రాజధాని ప్రకటన ముందు భూములు కొన్న వాళ్ళు ఎవరో మీరు పెట్టండి, లేదా మేము అక్రమ మార్గాల ద్వారా మేము కొన్నాం అని మీరు అనుకుంటే చర్యలు తీసుకోండి. కానీ దయచేసి మమ్మల్ని చూపెట్టి రాజధాని రైతుల జీవితాల్లో ఆడుకోవద్దు, రాజధాని రైతుల్ని బలి పశువులు చేయొద్దు. ఈ రాష్ట్ర అభివృద్ధిని 19 ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠపురంలోని 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 8 గంటల సమయం
టైమ్ స్లాట్ టోకెన్ల పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 66,996 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,375 మంది భక్తులు తరణీనాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండి ఆదాయం 3 కోట్లుగా ఉంది. రావణాసురుడితో యుద్ధం చెయ్యవలసి వస్తే రామచంద్రమూర్తిని తన భుజముల మీద కూర్చోబెట్టుకుని రావణాసురుడికి ఎదురుగుండా తీసుకెళ్లినటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూఢిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో పోలీసులు నిరాకరించినప్పటికీ జామా మసీద్ వద్ద భీమ్ ఆర్మీ నిరసన ప్రదర్శన చేపట్టింది. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పొడవైన శాలువాను కప్పుకుని పోలీసుల కళ్లు గప్పి మసీదులోకి ప్రవేశించారు ఆజాద్. అప్పటి నుంచి అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి సిఏఏపై నిరసన తెలిపారు. దీంతో ఆయనతో పాటు మరో 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆ సంస్థ నుంచి యూనియన్లు ప్రధాని మోదీకి భావోద్వేగ లేఖ రాశాయి. ఎయిరిండియా మన దేశానికి ఒక ఆభరణం లాంటిదని, దాన్ని విక్రయించొద్దని అభ్యర్థించాయి. 3 ఏళ్లుగా ఎయిరిండియా లాభాలు నమోదు చేస్తోంది. అయితే ఏటా నిర్వహణ ఖర్చులు 4,000 కోట్లకు పైనే ఉండడంతో రుణాల చెల్లింపు ప్రధాన సవాల్గా మారింది. అలా అని ఆభరణం లాంటి ఎయిరిండియాను విక్రయిస్తే సామాన్య ప్రజల హృదయం బరవెక్కుతుంది. రుణాలను మాఫీ చేసి ప్రొఫెషనల్ యాజమాన్యంచే ఎయిర్లైన్ ను నడిపే అంశాన్ని ప్రభుత్వ పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నామని యూనియన్లు లేఖ ద్వారా అభ్యర్థించాయి. ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా క్యాబిన్ క్రూ అసోసియేషన్, ఇండియన్ పైలట్స్ గిల్డ్ సహా 6 యూనియన్లు సంయుక్తంగా ఈ లేఖ రాశాయి. అంతరిక్ష దళాన్ని ఏర్పాటు చేసింది. పెంటగాన్ దీనికి నిధులను అందజేస్తుంది. అంతరిక్షంలో జరగబోయే యుద్ధాలను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దళాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా సైనిక దళంలో ఒక కొత్త యూనిట్ ను ప్రారంభించడం 70 ఏళ్లలో ఇది తొలిసారి. అమెరికా వైమానిక దళం కిందే ఈ విభాగం పనిచేస్తుంది. వాషింగ్టన్ సమీపంలో ఉన్న ఓ ఆర్మీ బేస్ లో స్పేస్ ఫోర్స్ ను ప్రారంభించనున్నట్లు ట్రంప్ తెలిపారు. ప్రపంచంలోనే ఇది కొత్త తరహా యుద్ధ దళమన్నారు. జాతీయ భద్రతకు ముప్పు ఉన్న నేపథ్యంలో అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యానికి ఈ దళం అత్యంత ముఖ్యమైందన్నారు. స్పేస్ ఫోర్స్ తో అంతరిక్ష ప్రాంతాల్లో నియంత్రణ కలిగి ఉండవచ్చన్నారు. ట్రంప్ $738 బిలియన్ మిలిటరీ బడ్జెట్ పై సంతకం చేశారు. తొలి ఏడాది స్పేస్ ఫోర్స్ కోసం $40 మిలియన్ కేటాయించారు. స్పేస్ ఫోర్స్ ద్వారా భూకక్షలో అమెరికా తన దళాలను మోహరిస్తుంది. కక్షలో ఉన్న 100లాది అమెరికా శాటిలైట్లను ఆ దళం నిరంతరం నిఘా పెడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా ముఖ్యమంత్రి వేడుకలు. తాడేపల్లి నివాసంలో కేక్ కట్ చేసిన వైఎస్ జగన్. ఏపీలో 25 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు. విశాఖలో వెల్లడించిన ఏపీ విజయసాయిరెడ్డి.
రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న రైతుల ఆందోళన, పంచాయతీ కార్యాలయానికి నల్లరంగు వేసే యత్నాలు. మోదీకి లేఖ రాసిన ఎయిర్ ఇండియా ఉద్యోగులు విక్రయించేవద్దని భావోద్వేగ అభ్యర్థనలు. అంతరిక్ష దళాన్ని ఏర్పాటు చేసిన అమెరికా సైనిక దళంలో కొత్త యూనిట్ కు ట్రంప్ శ్రీకారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.